డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమూల్ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలో అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాల సేకరణను చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 108 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టామని, చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. అమూల్ అనే సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో దాదాపుగా 9899 గ్రామాలను రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే పాల ద్వారా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగుపరచచ్చు అని చెప్పి దాదాపుగా 9899 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ అక్కడే ఏఎంసీయు యూనిట్స్, అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు, అంటే అక్కడే ఇంతకుముందు మామూలుగా అక్కచెల్లెమ్మలు పోసే పాలకు నాణ్యత ఎంత, నాణ్యత ఏమిటి అనేది ఆ అక్కచెల్లెమ్మల ముందరే ఎప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు. కానీ ఆ అక్కచెల్లెమ్మల ముందరనే వాళ్ళు పోసే పాల క్వాలిటీ ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి అనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలోనూ బిఎంసీలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు, ఏఎంసీలు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు, ఈ రెండు కూడా గ్రామంలోనే పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టడం వల్ల దీనివల్ల నాణ్యత అనేది అక్కచెల్లెమ్మలకు వెంటనే అక్కడికక్కడే పాలు పోసేటప్పుడే వాళ్ళ దగ్గరనే నాణ్యత తెలుస్తుంది, అక్కడే వాళ్ళకి బిల్లు కూడా వస్తుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా అక్కచెల్లెమ్మలకు ఏమాత్రం కూడా మధ్యవర్తి అనేవాడు ఎవడూ కూడా లేకుండా, అక్కచెల్లెమ్మలకు ఎటువంటి అన్యాయం కూడా జరగకుండా ఉండేందుకు డైరెక్ట్గా వాళ్ళ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం చేస్తూ ఉన్నాం. అమూల్ అనే సంస్థ దేశంలోనే అతిపెద్ద సంస్థ, ప్రపంచంలోనే 8వ అతిపెద్ద సంస్థగా ఉంది. కాబట్టి ఇది టోటల్గా కోఆపరేటివ్ సెక్టర్లోని సంస్థ కాబట్టి 10 రోజులకు ఒకసారి పేమెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా కూడా అక్కచెల్లెమ్మలకు నేరుగా కూడా ఇవ్వగలిగే పరిస్థితి కూడా సాధ్యపడతా ఉంది.